మే 31తో లాక్డౌన్ 4వ దశ ముగియనున్న నేపథ్యంలో లాక్డౌన్ 5 పై చర్చ మొదలైంది. దేశంలో కరోనా కేసులు లక్షన్నరకు దాటడంతో లాక్డౌన్ కొనసాగించాల్సిందేనన్న డిమాండ్లు వినపడుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా కాకుండా కరోనా తీవ్రంగా ఉన్న నగరాల్లోనే లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉండడంతో లాక్డౌన్ కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబై, పూణే, జైపూర్, సూరత్, అహ్మదాబాద్, చెన్నై, కోల్కతా, థానే, ఇండోర్, బెంగళూరు సహా మొత్తం 11 నగరాల్లో లాక్డౌన్ కొనసాగనుంది. ఈ నెలాఖరున ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో లాక్డౌన్ 5 పై ప్రధాని ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. మరో 2 వారాల పాటు కొనసాగించే లాక్డౌన్ 5 లో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో మరికొన్ని సడలింపులు ఇస్తారని తెలుస్తోంది. విద్యా సంస్థలు, సినిమా హాళ్లు మూసివేసినా దేవాలయాలు, జిమ్లు తెరుస్తారని సమాచారం. అన్ని రకాల దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్ లు తెరిచేందుకు అవకాశమిస్తారని తెలుస్తోంది. కరోనా తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తారు. ప్రస్తుతం దేశంలో 1,51,769 మందికి కరోనా సోకింది. 64,426 మంది కోలుకున్నారు. 4,337 మంది మరణించారు. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి నిష్పత్తి 42.45% ఉంది. మరోపక్క దేశంలో కరోనా చెలరేగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడమే కాకుండా తగ్గుదల అస్సలు కనిపించడం లేదు. వరుసగా 4వ రోజు 6,000 పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,777 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో ఇవే అత్యధికం. దీంతో మొత్తం కేసులు 1,38,845 చేరాయి. 154 తాజా మరణాలతో మృతుల సంఖ్య 4,021 అయింది. కోలుకున్న వారి శాతం 41.57%, చికిత్స పొందుతున్న వారి సంఖ్య 77,103 పేర్కొంది. కాగా రాత్రి 10 గంటలకు అందిన సమాచారం మేరకు దేశంలో కేసులు 141,794, మరణాలు 4,078 పెరిగాయి. ఉదయం గణాంకాలకు మరో 2,949 కేసులు, 57 మరణాలు కలిశాయి. ఇదిలా ఉండగా పీపీఈ తయారీలో దేశ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని, రోజుకు 3 లక్షల కిట్లు, N95 మాస్క్లను తయారు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 74.48 లక్షల పీపీఈ కిట్లు, 111.08 లక్షల మాస్కులను పంపిణీ చేసినట్లు తెలిపింది. ప్రైవేట్ రంగంలో తయారైన సామాగ్రికి నాణ్యతా పరీక్షలు నిర్వహించి అంతా బాగుంటేనే సేకరణ, సరఫరాకు అనుమతించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ర్యాపిడ్ టెస్టులను మరింత వేగిరం చేసేలా పరిశోధన అభివృద్ధిలో భారత, ఇజ్రాయెల్ చేతులు కలుపునున్నాయి. సైన్స్ లో సహకారం అందించుకోవాలన్న ఇరు దేశాల ప్రధానుల ఆకాంక్షనే దీనికి ప్రేరణ అని ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తెలిపింది. ఇందులో భాగంగా డిఆర్డిఓ, టిఎస్ఐఆర్ వంటి భారత ప్రతిష్టాత్మక సంస్థలు, ఇజ్రాయెల్ రక్షణ శాఖ, పరిశోధన అభివృద్ధి డైరెక్టరేట్ కలిసి పనిచేయనున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇంతటి కష్టకాలంలో కూడా రైతే వెన్నుముక అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఒక అన్నదాత నిలిచాడు. లాక్డౌన్ తో చేసేందుకు పనిలేక, తినడానికి తిండి లేక కాలి నడకన సైకిళ్ల మీద వేలాది కిలోమీటర్ల దూరం సొంతుళ్లకు వెళుతూ ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు దేశాన్ని కంటతడి పెట్టించాయి. కేంద్రం వారికి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడంతో శ్రామిక్ రైళ్లు సహా ఇతర మార్గాల ద్వారా స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తూ ఉండగా, మరికొంతమంది ఆకలితో, ఎండ తీవ్రతతో సొమ్మసిల్లి ప్రాణాలు కోల్పోతూ ఉండడం మానవతావాదుల గుండెలను పెండేస్తోంది. ఇలాంటి పరిస్థితులు గమనించిన తర్వాత ఢిల్లీకి చెందిన ఓ రైతు సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. తన వద్ద పనిచేస్తున్న 10 మంది కూలీలను స్వస్థలాలకు పంపించడానికి ఏకంగా విమాన టికెట్లు బుక్ చేయించాడు. ఇందుకోసం 70,000 వెచ్చించాడు. తద్వారా ఢిల్లీ సమీపంలోని తిగిపూర్ గ్రామానికి చెందిన పుట్టగొడుగుల రైతు పప్పన్ సింగ్ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. లాక్డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ఆ కూలీలను పప్పన్ సింగ్ తన గత 2 నెలలుగా తన కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నాడు. ఇన్ని రోజులు వారికి ఆశ్రయం కల్పించి కడుపు నిండా భోజనం పెట్టించాడు. ఇప్పుడు బీహార్ లోని వారి స్వస్థలాలకు పంపించడానికి విమాన టికెట్లు బుక్ చేయించి ఇచ్చాడు. అంతేకాదు, పాట్నా విమానాశ్రయం నుంచి సహర్సా జిల్లాలోని వాళ్ల సొంతూరుకు బస్సును కూడా బుక్ చేయడం విశేషం. వాళ్లందరూ నా సొంత మనుషుల్లాంటి వారు, నా కూలీలు. తమ సొంతూర్లకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. వాళ్లు వెళ్లే మార్గంలో ఏదైనా జరగకూడని జరిగితే నేనే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎండలు తీవ్రమైన వేళ రైలు ప్రయాణం కూడా వారికి మంచిది కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. విమానమైతే వారిని సురక్షితంగా గమ్యం చేరుస్తుందని భావిస్తున్నానని పప్పన్ సింగ్ తెలిపారు.
పప్పన్ సింగ్ టికెట్లు బుక్ చేసిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం మే 28 ఉదయం 6 గంటలకు పాట్నా బయలుదేరి వెళ్లనుంది. పప్పన్ సింగ్ వాళ్ళందరికీ దగ్గరుండి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. విమాన ప్రయాణానికి అవసరమైన పత్రాలన్నింటిని అందజేశాడు. రైతు పప్పన్ సింగ్ తమ పట్ల చూపిస్తున్న ఆదరణకు వలస కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను జీవితంలో విమానం ఎక్కుతానని అనుకోలేదు, నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా అని చెబుతూ ఓ కూలీ లఖిందర్ రామ్ భావోద్వేగానికి గురయ్యాడు. అయితే ఎయిర్పోర్ట్ కు చేరిన తర్వాత ఏం చేయాలి, ఎలా విమానం ఎక్కాలి అనే విషయాల పట్ల తనకు ఆందోళనగా ఉందని అతను చెప్పాడు. తన వద్ద పనిచేస్తున్న ఆ కూలీల కోసం పప్పన్ సింగ్ అంత చేయడానికి కారణం కూడా లేకపోలేదు. వారిలో కొంతమంది అతని వద్ద 2 దశాబ్దాలుగా నమ్మకంగా పనిచేస్తున్నారు. అంతేకాదు, వ్యవసాయం ద్వారా తాను 7 లక్షల ఆదాయం పొందుతున్నారంటే అది ఆ కూలీల శ్రమ ఫలితమేనని పప్పన్ సింగ్ నిజాయితీగా చెప్తున్నాడు. ఇన్ని రోజులు ఆ కూలీలు చేసిన సేవకు తాను ఇలా గౌరవం ఇస్తున్నానని పప్పన్ సింగ్ చెప్పడం అతని మంచి మనసును తెలియజేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత మంచి నిర్ణయం తీసుకుని రైతు నిజంగా ఎంతో మంచి మనస్సున్న అన్నదాత అని మరొకసారి నిరూపించుకున్నాడు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.